చంద్రబాబు నాయుడు కేసు కూడా వాయిదా వేయడం జరిగింది. ఏదైతే అక్టోబర్ 3వ తారీఖు కూడా ఈ విచారణ వాయిదా వేసినట్లు కూడా సిజే చెప్పింది. ఏదైతే దీనిపైన చంద్రబాబు తరపు వాదనలు వినిపిస్తున్న లాయర్ లుద్రా, అదేవిధంగా చంద్రబాబు పై వరుస ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని కూడా అటు లాయర్ లుద్రా కూడా చెప్పారు. ఏదైతే 17A ప్రకారం ఎఫ్ఐఆర్ లో చెల్లుబాటు కావు, 17A సవాళ్లకు ముందే క్యాంప్ జరిగిందని కూడా సిఐడి లాయర్ రంజిత్ చెప్పారు. అయితే మీకేం కావాలని లుద్రాను ప్రశ్నించిన ధర్మాసనం ఇవాళ లిస్ట్ అయిన కేసులో కూడా తీసుకోలేదు అంటూ కూడా లాయర్ రుద్రా వాదనలు అయితే వినిపించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా లాయర్ రుద్రా అయితే చెప్పారు. అయితే మరో బెంచ్ కు ఈ కేసును బదిలీ చేస్తామంటూ కూడా సిజే చెప్పండి. ఏదైతే విచారణ మంగళవారం వాయిదా వేసింది, ఏదైతే సుప్రీంకోర్టు రేపటి నుంచి 5 రోజుల పాటు చొరవ నేపథ్యంలో ఈ కేసును ఏదైతే అక్టోబర్ 3వ తేదీకి ఈ కేసును విచారణ చేపడతాము, ఏదో ఒక బెంచ్ పైన ఈ కేసును విచారణ జరపాలంటూ కూడా సిజే చెప్పినట్టు సిఐడి సంబంధించిన లాయర్లు కూడా చెప్పారు. ఏదైతే ఈ కేసు పైన విచారణ జరపొద్దంటూ కూడా సిఐడి కేసు ఈ సిఐడి లాయర్ చెప్పారు. అయితే ఈ కేసు పైన ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఏదైతే లోకేష్ విచారణ చేయాలి, చంద్రబాబు నాయుడు సంబంధించి ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన దగ్గర నుంచి ఇంకా పూర్తి ఆధారాలు మేము ఇంకా సేకరించలేదు, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత దీనిపైన విచారణ చేపట్టాలంటూ కూడా సిఐడి సంబంధించిన లాయర్లు అయితే చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే లాయర్ రుద్రాను అదేవిధంగా హరీష్ సాల్వే ఈ కేసు మీద విచారణ వాదనలు వినిపించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఈ వాదనలు విన్న సిజే ఈ కేసులో మంగళవారం ఏదైతే అక్టోబర్ 3వ తేదీకి కూడా వాయిదా వేసింది. అయితే మనం చూసుకుంటూ అయితే మరొక 5 రోజుల పాటు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి సెంట్రల్ జైల్లోనే ఉండవలసి వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే నిన్న ఉదయం ములాఖత్తులో నారా భువనేశ్వరి అదేవిధంగా వీళ్ళు నిన్న వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి రావడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడికి సెంట్రల్ జైల్లో ఏదైతే అక్కడ సరైన భద్రత లేదు, లేకపోతే అక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి చెన్నైల స్నానం చేపిస్తున్నారు, అదేవిధంగా అక్కడ దోమలు కూడా విపరీతంగా ఉంది, మా నాయకుడికి ఏదైనా ప్రమాదం ఉంది అంటూ కూడా నారా భువనేశ్వరి అయితే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటంతో ఇప్పుడు ఏపీ రాజకీయం మొత్తం చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యం మొత్తం ఒక ఆటంకంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు లో దాఖలు చేశారు. అయితే ఆ దాఖలు చేసిన పిటిషన్ మీద కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ చేపట్టారు. ఏదైతే సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణ సిజే అక్టోబర్ 3వ తేదీకి కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే 3వ తేదీకి ఏదైతే ఈ మంగళవారం రేపటి నుంచి మంగళవారం వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉందన్న నేపథ్యంలో అక్టోబర్ 3వ తారీఖున ఈ చంద్రబాబు నాయుడు కేసు పైన విచారణ చేపడతాము, అయితే ఏ బెంచ్ మీద చేపడతామనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఏదో ఒక బెంచ్ మీద విచారణ చేపడతాము అంటూ కూడా సిజే చెప్పడం జరిగింది. అయితే మరొక
వారం రోజుల పాటు రాజమండ్రి సైడ్ జైల్లో మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండవలసి ఉంది.